సంతోషపెట్టున అది సుందర శబ్దానికి అర్థం ఏమిటంటే సుతరాం మిక్కిలి ఆద్రియత ఆనందాన్ని కలిగించేది, చాలా సంతోషపెడుతుంది అని అర్థం సుందర అంటే. మనం ఒక వ్యక్తిని సుందరుడని ఎందుకంటున్నాం, వాడి రూపం చూడగానే మనకు ఆనందం కలిగింది, ఆ రూపం చూడగానే చూడాలనిపించింది, మాట్లాడాలనిపించింది, అలా మనల్ని ఆకర్షించాడు కనుక మగవాణ్ణి సుందరుడని స్త్రీని సుందరి అన్నాం. ఈ సుందరుడు అలాంటి వాడు కాదు, బాగా ఆనంద పెడతాడు, శత్రువుల్ని కూడా ఆనంద పెట్టగలడు. ఎంత దౌర్భాగ్యుడైనా ఒక్కసారి చూస్తే ఇంకా ఇంకా చూడాలనుకుంటాడు. అంతందగాడయ్యా ఆంజనేయుడు, ఆయన సుందరకాండకి అధిష్టాన దేవత, నీకు ఎదురుగుండా రోజు కూర్చుంటూ ఉంటే నువ్వు చూడలేకపోతున్నావు, నేను చూడగలిగా. పండితుణ్ణి నేను చూడలేకపోతే నువ్వెలా చూసావని నీవు అడగచ్చు, మేము చూడగలం. అతీంద్రియ శక్తులున్న భూతాలం గనక, భూత పిశాచ నికట నహి ఆ వై మహావీర జప నామ సునావై అని తులసీదాస్ ఎందుకు రాశాడు అనుకుంటున్నారు? ఇందుకే ఆంజనేయుడున్న చోటికి భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, బ్రహ్మరాక్షసులు, శాకిని, డాకిని, కోటర, రేవతి, పూతన, కూస్మేండదులు రావు, హడిలి పారిపోతాయి. నేను బ్రహ్మరాక్షసుణ్ణి, ఆయన ఇక్కడికి రాగానే ఈ చెట్టు మించి కీచు కీచు నరిచి దూరంగా పోయి మళ్ళీ ఆయన వెళ్ళిపోయాక యథాస్థానానికి వస్తున్నాను. అది హనుమంతుడి మహిమ. అందుకని మేము ఆయన చూస్తే గుర్తిస్తాం, ఏ రూపంలో ఉన్నా ఏ మూల కూర్చున్నా హనుమని మేము చూడగలం. ఆ హనుమంతుడి కాళ్ళు గట్టిగా పట్టుకో, ఆయన నేను హనుమంతుడిని కాదంటాడు మొదట్లో, కానీ నువ్వు కాదన్నా నేను పనికి మారిన వాడిని అని చెప్పుకున్నా గట్టిగా పట్టేసుకో కాళ్ళు. అసలు గురువుని అలాగే పట్టుకోవాలట, నేను గురువుని ఏంటి నా మొహం నాకేం రాదు అంటాడు గురువు, మోసగించడానికి పో నాకే శక్తి లేదంటాడు, అయినా పట్టేయాలి. ఆ పట్టుకోవడానికి ఓపిక కావాలి. నువ్వు హనుమంతుణ్ణి అలాగే పాదాలు పట్టుకుని ఆశ్రయించు, తత్పాదాశ్రయుడవుక చూసుకొని ఏతకం తిరిగిపోతుంది, నీకు రామదర్శనం అయి తీరుతుంది. బ్రహ్మరాక్షస, ఎంత అద్భుతమైన మాట చెప్పావయ్యా, నువ్వు రాక్షసుడివి కాదు, నా పాలిటి సద్గురువు వంటి నువ్వు, నీకు నమస్కారం అన్నట్టు. అయ్యా దండాలు పెట్టకండి, మళ్ళీ లేనిపోయిన పాపం నాకెందుకు వచ్చింది, మీరు మహాత్ములు పౌరాణికులు, మీ దండం పుచ్చుకుంటే నేను మళ్ళీ ఇంకోసారి రాక్షసుడు అవ్వాలి? ఎప్పటికే పూర్వకాలంలో వసూలు చేసిన డొనేషన్లతో ఏడుస్తున్నాను, ఇప్పుడు కొత్తగా మళ్ళీ నా వల్ల కాదు బాబు అన్నాడు, తప్పుకున్నాడు. వెంటనే ఆ క్షణమే తులసీదాసు గారు సుందరకాండ పుచ్చుకున్నాడు, పురాణం చెప్పడానికి సిద్ధపడ్డాడు. ఆ పూట ఆయనకి పురాణం చెప్పే ముందు అంత ఆత్రం, అందరికంటే ముందు ఎవరు వస్తారా అని అనుకున్నట్టే ఒక ముసలాయన వచ్చాడు. కురింగిపోయి ఉన్నాడు, నడుము వంగిపోయింది, జుట్టు నెరిసిపోయి ఉంది, ఒళ్ళంతా కుష్ఠరోగపు మచ్చలున్నాయి, రసికారుతోంది, ఈగలు దోమల వంటి క్రిమికీటకాలు ఆయన మీద వాలుతున్నాయి, ముసురుతున్నాయి, చుట్టూ ఉన్న జనాలు కసురుతున్నారు, అయినా ఏమీ బాధపడకుండా దూరంగా ఓ చెట్టు కింద కటిక నేల మీద కూర్చున్నాడు. ఆహా హనుమ, అహి ఎంత గొప్పవాళ్ళు మా మానవులు, గుళ్ళో ఉన్న విగ్రహానికి పూజ చేస్తున్నారు, ఆ విగ్రహం ఎదురుగుండా సాక్షాత్కరిస్తే అసలు విగ్రహాన్ని కసురుతున్నారు. మేము మూర్ఖులం, మాకేమీ తెలియదు, అజ్ఞానులం, అసలు ఏం కోరాలో ఎలా దర్శించాలో తెలియదు అనుకున్నాడు ఆయన. ఎంత అమాయకులండి ఈ మానవులు, భగవంతుడు ప్రత్యక్షమైన అర్థం చేసుకోలేరు. ఒకవేళ దేవుడు ఎదురుగుండా నిలబడినా ఏం కోరాలో తెలియదు మనకి. ఇదిగో ఒక ఆయన ముక్కుపొడుం కావాలని కోరాట, మహావిష్ణువు కనపడితే ముక్కుపొడుం డబ్బా, ఇంకేం కోరలేడు వాడు, కర్మయోగం అదంతే, పిచ్చి కోరికలు పిచ్చవేషాలు తప్పేం లేదు. అందుకే శంకరాచార్యుల వారు మత్సమః పాతకీ నాస్తి పాతగ్ని త్వత్సమానహి ఏవం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథా కురు. నా లాంటి పాపాత్ముడు లేడు, పాపాత్ముల పాపాలు తొలగించి వారికి మోక్షం ఇవ్వడంలో నిన్ను మించిన తల్లి లేదు. అమ్మా నేను ఏం కోరుకోవాలో తెలియని పసివాణ్ణి యథాయోగ్యం తథా కురు, నేను దేనికి అర్హుడనో అది ఇమ్మన్నాడు. మనం భగవంతుడిని ఎలాగే కోరాలి, నాకేం చేత కాదు, నాకేది అవసరమో కనిపెట్టి, అసలు నేను దేనికి అర్హుండో కనిపెట్టి అది నాకు ఇమ్మని కోరాలి. అంతేగాని అనవసరమైన ఎందుకు, విమానం కావాలని కోరితే విమానం ఇస్తే ఎక్కడ పెట్టుకుంటాం, మళ్ళీ రేపొద్దున అదే కొండకో తగిలితే కింద పడితే అదో ప్రమాదం, ఈ గందరగోళాలు అనవసరం, యథాయోగ్యం తథా కురు అనాలి. ఈ భగవంతుడు ఎదురుగుండా కనపడుతున్నాడా, పురాణం వినడానికి వస్తున్నాడా, ఈ పిచ్చివాళ్ళంతా చీ పో హటో హటో అంటున్నారా, దురదృష్టం అనుకున్నాడు. కానీ మాట్లాడడానికి వీల్లేదు, కొన్ని రహస్యాలు పైకి చెప్పకూడదుగా, అందుకే కిక్కురు మనకుండా
అలాగే కూర్చుని స్తోత్రం మొదలుపెట్టి పురాణం మొదలుపెట్టాడు. పురాణం ఆపరాదు. ఎంత దేవుడు ఎదురుగుండా కూర్చున్నా మధ్యలో తొందరపడి లేవకూడదు, లేస్తే ఇది భ్రష్టతే, సిద్ధిపోయినట్టే. భగవంతుడు కూడా పరీక్షించడానికి అప్పుడప్పుడు అలాగా ప్రలోభాలు పెడతాడు, అప్పుడు కదలకూడదు. అందుకే చాలా భక్తితో శ్రద్ధతో కూర్చుని ఆయన స్తోత్రం మొదలుపెట్టాడు, పురాణం ప్రారంభించాడు. ఇక చూడండి, హనుమంతుడికి ఎదురుగుండా కూర్చుని పురాణం చెప్పడం అంటే ఎంత కష్టం అండి. సాక్షాత్తు దేవత, అసలు సుందరకాండకు అధిష్టాన దేవత. ఏం జరిగిందో అంతా ఆయన చేతి మీదుగా జరిగింది. అన్నీ చూసినవాడు, పరమ పూజ్యుడు, మహాత్ముడు అటువంటి హనుమంతుడు కూర్చున్నట్ట ఈయన కథ చెప్పాలి. ఎలాగా? ఒక క్షణం జంకు వచ్చింది, అయితేనే భక్తులకి భయం ఉండదు. ఒక్కసారి జయ వీర హనుమాన్ అనుకున్నాడు, మొదలుపెట్టేశాడంతే. ఏక విజృంభించి చెప్పేశాడు ఆ పూట. ఆ రోజే ప్రారంభం. తతో రావణ నీతాయాహ సీతాయాహ శత్రుకరిశనః ఏష పదమన్వేష్టుం చారణా చరితేపతి అని శ్లోకం ఎత్తుకుని దానికి భాష్యం చెబితే ఆ భాష్యంతో ఆ పూటంతా గడిచిపోయిందిట. ఇది ఒక అత్యద్భుతమైన శ్లోకం అన్నమాట. ఆ తతహ అని ఎత్తుకోవడంలోనే మొత్తం సుందరకాండంతటికీ ప్రాణం పెట్టాడు ఆయన. తత్సవితురువరేణ్యం అని గాయత్రీ మంత్రం ప్రారంభం. పైన ఉన్నవన్నీ వ్యాహృతులు. అందుకే మంత్రం చేసేటప్పుడు ఈ మూల ఇది ఒకటి సరిపోతుంది అన్నారు. ఈ తత్తులో ఉన్నదానినే తతహ పెమ్మట అని సుందరకాండను ఎత్తుకున్నాడు. గాయత్రీ మంత్రంతో ప్రారంభించాడు. గాయత్రీ మంత్రంలో 24 అక్షరాలు ఈ మొదటి పాదంలో ఈవిడ చేశాడు అన్నమాట. చాలా జాగ్రత్తగా మొదటి శ్లోకంలో 3 అక్షరాలు, ఆఖరిదంతా దానికి భాష్యము. గాయత్రీ దేవతకి ఎన్ని ముఖాలు ఉంటాయి? పంచముఖాలు ఉంటాయి. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ. ఒకటి ముక్త, ముత్యాల రంగులో ఉంటుంది అమ్మవారికి. రెండవది విద్రుమ, పగడం రంగులో ఉంటుంది. మూడవది హేమ, బంగారం. నాలుగవది నీల, నీలపు వర్ణం. ఐదవది మళ్ళీ ధవళ, తెల్లని ముఖం. ఈ 5 ఉంటుంది అమ్మ. అందుకే సుందరకాండంతా టోటల్ 68 సర్కల్ ఉంటాయి. 68 కలపండి 5 అవుతుంది. ఇంకో విచిత్రం, అసలు ఎక్కడ చూసినా సుందరకాండలో మొదటి శ్లోకంలో తకారం కానీ లేక సకారం కానీ, ఒక్క 4 లేక 5 సర్కలు మాత్రం తకార సకారాలతో ప్రారంభించకుండా 2 మళ్ళీ తకారమో సకారమో పెట్టాడు వాల్మీకి మహర్షి. ఓం తత్ సత్, ఇది ఉపనిషద్వాక్యం. ఈ చరాచర జగత్తంతా బ్రహ్మ పదార్థం, ఇది బ్రహ్మ తప్ప మరొకటి లేదు. ఈ తత్సత్తులో ఉన్న తకారము, సత్తులో ఉన్న సకారము, ఈ రెండింటితోటే మొత్తం సుందరకాండ ఆరంభించాడు. మీరు ఎక్కడ చూడండి, 68 తీసుకోండి, ఒక 4 లేక 5 సర్కలు తీసేస్తే మిగతా వాటన్నిటిలో ప్రారంభ శ్లోకంలో తకారమైనా ఉంటుంది మొదటి శ్లోకంలో, లేదా సకారం. ఈ 4-5 కూడా మొదటి శ్లోకంలో పెట్టకుండా 2 పెట్టాడు. కారణం, సీతాదేవిని జీవాత్మస్వరూపంగా భావించి. అందుకే తత్సత్. ఈ తత్సత్తుల్లో ఉన్న సకార తకారాలు తీసుకోండి, ఆ సాయే సీ, 2 పక్కన పెడితే సీత. లోకే స్త్రీవాచకం యావత్ సీత, ఈ లోకంలో స్త్రీ అంటే సీతే, పురుషుడంటే రాముడే. ఈ పురుషుడు పరమాత్ముడైన రాముణ్ణి సీత అనే ఆవిడ జీవాత్మలకి ప్రతీకగా వచ్చి ఆయనని మరిచి దూరంగా వెళ్ళిపోతే ఈ జీవాత్మని పరమాత్మతో అనుసంధానం చేయడానికి, కలపడానికి ఆచార్యుడు హనుమంతుడు వచ్చాడు. అందుకే హనుమంతుణ్ణి సద్గురువు ఆచార్యుడు అన్నారు. సీతాదేవి సుందరకాండలో ప్రధాన దేవత అని చెప్పడం కోసమే తకార సకారాలు వాడాడు. గాయత్రి మంత్రాన్ని చెప్పడానికి తకార సకారాలు వాడాడు. తత్సత్ అనే ఉపనిషద్వాక్యం చెప్పడానికి తకార సకారాలు వాడాడు వాల్మీకి మహర్షి. అసలు సీత లేకపోతే ప్రాణమేముంది? అందుకే సకార తకారాలు బాగా పెట్టాడు. అసలు సీత అంటే అర్థం ఏమిటో తెలిసిన, కరుణాస్వరూపిణి అని అర్థం. సకారం తకారం ఈ 2 కలిస్తే సీత కలిస్తే, సీత అంటే కేవలం నాగలి యొక్క అంచే కాదు, ఆ ఒక్కదానికైతే వాల్మీకి ఇంత కష్టపడి సీత అని పేరు పెట్టక్కర్ల. కరుణాయాంతు తాస్త్రియాం సాచ లక్ష్మీ బుధై ప్రోక్త, ఇది నిర్వచనం. సా అనగా లక్ష్మీ, సాచ లక్ష్మీ బుధై ప్రోక్త. పండితులు సా అనగా లక్ష్మీ అని అర్థము చెప్పారు అని అర్థం ఈ శ్లోకానికి. అంటే అందుకే సకారం, సీతలో ఉన్న సకారం లక్ష్మి, తకారం ఎందుకు పెట్టాడు? కరుణాయాంతుతా స్త్రియాం, కరుణ కలిగినది. ఇంతకీ సీత అంటే కరుణాస్వరూపిణి అయిన లక్ష్మి. కరుణ లేని లక్ష్మి అయితే ప్రమాదం, కరుణ ఉన్న లక్ష్మి.
కరుణ లేకపోతే ఎవడో ఒకటి దగ్గరే ఉంటుంది, ఇక మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళదు, వాడు చచ్చినా పట్టించుకోదు. కానీ సీత అలా కాదు, పరమ కరుణాస్వరూపిణి. శత్రువుల్ని తనని చంపాలనుకున్న రాక్షస స్త్రీలని కూడా రక్షించమన్న పరమదేవత ఆవిడ. సుందరకాండే కాదు, మొత్తం యుద్ధం అయిపోయాక హనుమంతుడు వచ్చి, అమ్మా సీత రావణుడు చచ్చాడు, ఇక నిన్ను రాముడి దగ్గరికి తీసుకెడతాను. తీసుకువెళ్లే ముందు ఒక మాట, ఈ దుష్ట స్త్రీలు రాక్షస స్త్రీలు ఏకాక్షి ఏకకర్ణ కర్ణప్రవరణ మహోదర దమష్ట్ర ఈ స్త్రీలంతా నిన్ను చంపుతాం నరుకుతాం కొడతామని బెదిరించారు సంవత్సర కాలంగా. వీళ్ళందరినీ డొక్కలో కిక్కిచ్చి నెత్తురు కక్కునేలా చేయినా చంపేనా అన్నాడు. మరొకళ్ళు ఏమంటారు, నన్ను ఏడాది నుంచి తెగేడిపించారా చంపేయి అంటారు. కానీ ఆవిడ అలా అనలా, నకశ్చిన్న అపరాధ్యతి. ఈ లోకంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పు చెయ్యని వాడు ఎవడు, అందరూ ఏదో తప్పు చేస్తారు. తప్పు చేసింది వీళ్ళు కాదు, వీళ్ళ రాజుగారు ఏం చెబితే చేశారు వాడు, తప్పు వాడిది. వీళ్ళు సేవక స్త్రీలు, యజమాని ఆజ్ఞ పరిపాలించారు, క్షమించెయ్యంది. తనని చంపాలనుకున్న వాళ్ళని కూడా కరుణించే అంత అత్యద్భుతమైన జాలిగుండె కలిగినది అమ్మవారిది. అందుకే కరుణాస్వరూపిణి అని లక్ష్మి అన్నారు. ఒక రహస్యం ఉంది, కరుణ దయ అని రెండు శబ్దాలు ఉన్నాయే, ఈ రెండింటిని వ్యవహారంలో ఒకే రకంగా వాడతారు, కరుణాస్వరూపుడు దయాస్వరూపుడు. ఆ రెండు ఒక్కటి కాదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ రెండు ఒకటి కాదని సుందరకాండలోనే చెప్పారు. స్త్రీ ప్రణష్టేతి కారుణ్యాత్ ఆశ్రితే త్యాన్రుశంసత, పత్నీ నష్టేతి శోకేన ప్రియేతి మదనేన చ. హనుమంతుడు సీతను చూడగానే రాముడు గుర్తుకొచ్చి, రాముడు ఎందుకు ఏడుస్తున్నట్ట, స్త్రీ ప్రణష్టేతి కారుణ్యాత్, స్త్రీ దూరం అయ్యింది అందుకని కరుణతో ఏడ్చాట. ఆ తర్వాత ఏం చేశాట, రెండోది ఆశ్రితే త్యాన్రుశంసత, తనని ఆశ్రయించుకుని నువ్వే దిక్కురామా అని అడవికి వెంట వచ్చిన సీత దూరమైనందుకు దయతో ఏడ్చాట. కరుణ దయ అని రెండు పదాలు ఇక్కడ ఎందుకు వాడాడు అంటే, లౌకికంగా పట్టించుకోకపోవడం వల్ల వచ్చిన ప్రమాదం అది. దయ అంటే మనకి తెలిసిన వాళ్ళ మీద చూపించే జాలి, భార్య మీదో లేక భార్య భర్త మీదో లేక స్నేహితుల మీదో మనం చూపించే జాలి దయ. వాడు తెలుసు కాబట్టి, ఒక వ్యక్తి ఎవడో దెబ్బ తగిలి కింద పడిపోయాడు, స్కూటర్ మీద వెళ్ళాడు, వాడు మనకు బాగా తెలుసు, అరే నేను తెలుసున్న వాడు పడిపోయావా అని వాడిని తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయిస్తే వాడి మీద చూపించే జాలిని దయా అంటారు. కానీ కరుణ అంటే అది కాదు, ఎవడో ముక్కు ముఖం తెలియదు, వాడిని ఎప్పుడూ చూడలేదు, వాడు ఎవడో రోడ్డు మీద పడి ఉన్నాడు అయ్యో అని జాలిగా తీసుకెళ్లి వాడిని ఆసుపత్రిలో చేర్చి రక్షించామనుకోండి, అది కరుణ. తనకి పరిచయము లేని వాడి మీద చూపించే జాలి కరుణ, పరిచయం ఉన్నవాడి మీద చూపించే జాలి దయ. అందుకే కరుణ దయ ఈ రెండింటితో రాముడు ఏడ్చాడు అని చెప్పాడు సుందరకాండలోనే. ఇది కారణం. ప్రతి పదము కూడా కొన్ని పక్క పక్క అర్థాల్లాగా కనపడతాయి, కానీ రెండింటికి సంబంధం చాలా తేడా ఉంటుంది. యజ్ఞం వేరు, యాగం వేరు, క్రతువు వేరు, హోమం వేరు, వాటిలో స్వల్ప భేదాలు ఉన్నాయి. అలాగే సన్యాసుల్లో కూడా సన్యాసి, జటి, పరివ్రాజకుడు, అతిథి, క్షపణకుడు, అవధూత, కాపాలికుడు ఇన్ని రకాల శాఖలు ఉన్నాయి. కాబట్టి అన్నీ వేరువేరుగా ఉంటాయి. కరుణ ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అటువంటి కరుణ కలిగిన ఆవిడ సీత. సీత అంటే కరుణ కలిగిన లక్ష్మి. వీళ్ళెవ్వరూ తనకు సంబంధం లేని వాళ్ళే అవ్వచ్చుగాక, కానీ వీళ్ళందరూ తలుచుకున్నారు. ఒకవేళ తలుచుకోకపోయినా కష్టంలో ఉన్నారు రక్షించండి అంటుందిట. అటువంటి సీత, ఆ సీతాస్వరూపమే తకార సకారాల్లో పెట్టాడు సుమ అని మహానుభావుడు మిగతా శ్లోకం అంతా చెప్తే సుందరకాండలో గడిపోతాను నేను, అందులోకి ఇప్పుడు వెళ్ళదలుచుకోలే అని పక్కన పెట్టి, ఈయన తులసీదాసు గారు హనుమంతుడు ఎదురుగుండా సీత గురించి ఎందుకు వర్ణించాడు, హనుమంతుడి కంటే ఎక్కువ సీతను గురించి వర్ణిస్తే ఆయన ఆనందపడతాడు, ఆయన గురించి వర్ణిస్తే ఆయన ఏం పెద్ద పొంగిపోట, తనను పొగిడితే ఆయనకు ఆనందం ఉండదు. తన తల్లి సీతని, తండ్రి రాముణ్ణి ప్రశంసిస్తే సంతోషిస్తాడు. ఆనందంతో పొంగిపోయి హనుమంతుడు తులసీదాసుని భాష్యం విన్నాడు, ఆనంద భాష్యాలు పెరిగాయి అన్నమాట. మొత్తం మీద ఆ పూట పురాణం అయ్యింది. అయ్యింది అనడం కంటే తప్పనిసరి పరిస్థితులు అయ్యింది అనిపించాడు హనుమంతుడిని వదలలేక. ఆఖరిని అందరూ వచ్చారు, హారతి ఇచ్చాక తీర్థప్రసాదాలు రెండు స్వీకరించారు. ఆఖరణ మన ముసలాయన వచ్చారు వృద్ధుల వారు. ఇంకా ఆయన చూడగానే ఆయనకి తీర్థం ఇవ్వడం లేదు, ప్రసాదం ఇవ్వడం లేదు, రెండూ పక్కన పెట్టేసి కన్నీళ్లు కరుస్తూ అలా ఉండిపోయాట పాప తులసీదాస్ గారు. బాబయ్య ఈ పూట పురాణం ఎక్కువసేపు చెప్పేశారండి, రోజు 6 గంటల నుంచి
తొమ్మిది గంటలకు ఆపేస్తారు, ఈ పూట 10:30 11 కూడా అయిపోయింది, ముసలండి కళ్ళు కనపడం, అందులో రోగిష్టండి, కుష్ఠరోగిని దూరం వెళ్ళాలండి, మా వాళ్ళు ఎవరూ లేరండి, ఏకోహో నారాయణ నేను ఒక్కడినేనండి, కొంచెం తొందరగా తీర్థం ప్రసాదం ఇప్పిస్తే వెళ్ళిపోతానండి, అసలు ఆటోలు దొరకట్లేదండి అన్నాడు. నాయన నీకు తీర్థం ప్రసాదం ఇచ్చేవాడినా నేను, పైగా నువ్వు ముసలివాడివా, ఒంటరివాడివా, దూరం వెళ్ళలేవా, నీ కళ్ళు కనపట్టలేదా, నిన్ను చూడడానికి మా కళ్ళు కనపడగలా ఏడ్చాం, నువ్వెవరివో అర్థమైంది, ఇక నన్ను పరీక్షించుకో, హనుమా నువ్వు హనుమవే అని గట్టిగా పట్టేసుకున్నట్ట, కాళ్ళు గట్టిగా పట్టేసుకున్నాడు. చిచ్చి చిచ్చి మీరు పండితులండి, నేను పామరుండి, అయ్యో రోగిష్టండి, ముసలాండి, పైగా కిరాతకుండండి, వదిలేయండి అన్నాడు. నువ్వు కిరాతకుడివి కాదు, నిన్ను కిరాతకంగా గింటేస్తున్న ఈ ప్రజలు కిరాతకులు, కానీ నువ్వు కాదు తండ్రో అయి నన్ను వాసం చేయకని గట్టిగా పట్టుకున్నట్ట. వదులు వదులు అంటాడు ఆయన, వదులుగా ఉందని ఇంకా గట్టిగా బిగించి పెట్టాడు ఈయన. నేను ఒక అవధానంలో ఒక పద్యం చెప్పాను హనుమంతుడి మీద చాలా ఆనందంతో, చిన్న పద్యమే, హనుమా 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 అనుమానమేమి ఆతని దయలన్ గనుమా సకల శుభంబుల మనుమా జీవనము లోకమాన్యము వినుమా. చిన్న కందపద్యం అన్నమాట, అవధానాల్లో వచ్చినప్పుడు ఒక్కసారి అలాగా తనంత తానే పొంగుకుని వచ్చిందనమాట. హనుమ 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 అంటే మూడు సార్లు, హనుమ అని రెండో పాదం, అలా అండం వల్ల లాభం ఏమిటి, అనుమానమేమి ఆతని దయలం కనుమ, ఆ మూడు సార్లు ఆయన్ని తలుచుకుంటే తప్పక అతని దయలు నీకు వచ్చి తీరతాయి. అనుమానమేమి ఆతని దయలం గనుమ సకల శుభంబుల మనుమ, మనుట అంటే జీవించుట, ఆయన అనుగ్రహం ఆయన దయ ఉంటే మన జీవితం సుఖంగా వెడుతుంది, సకల శుభంబులతోటి జీవించుము, జీవనము లోకమాన్యము వినుమ, ఇక నీ జీవితమే లోకంలో ప్రసిద్ధి పొందుతుంది, అందరూ నిన్ను గౌరవిస్తారు హనుమదుపాసన చేస్తే అని. అటువంటి హనుమంతుడిని గట్టిగా పట్టుకుంటే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో సరే సంతోషించాను ఆయన ఇదిగో అని విపరీతమైన తన శరీరాన్ని పెంచి చూపించాడు. అది మామూలు శరీరం కాదు, ఆకాశం అంతా విజృంభించిన శరీరం, చుక్కలు నెత్తి మీద పెట్టిన పువ్వులు కింద కనబడ్డాయట. మొల్ల అంటుంది మొల్ల రామాయణం చాలా గొప్ప రామాయణం తెలుగులో, ఆవిడ రామాయణాన్ని చాలా అందంగా రాసింది, అందులో సీతాదేవికి హనుమంతుడు విశ్వరూపం చూపించగానే ఆ క్షణమే ఒక అద్భుతమైన చిన్న పద్యం ఆవిడ కూడా కందలో రాసింది, చుక్కలు తల్ల పువ్వులుగా చుక్కలు తల్ల పువ్వులుగా అక్క జముగమేను వెల్చి అంబర వీధిన్ వెక్కసమై కనుపట్టిన అక్కోమలి చూచి అక్కోమలి ముదమునొందే ఆత్మస్థితికి. ఆయన ఎంత శరీరం పెంచకపోతే ఈ తల ఆకాశానికి వెళ్ళిందిట, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఆయన తలకి తగిలి ఆయన శిరస్సు మీద గుళ్ళో పెట్టిన పువ్వుల్లో ఉన్నాయట, చుక్కలు తల పువ్వులుగా అంటే ఈయన నక్షత్రాలని తగిలేంత తల పెంచాడు అనమాట, అంతవరకు వ్యాపించింది శరీరం, ఆశ్చర్యకరంగా శరీరం పెంచాడు, ఆకాశమంతా నిండిపోయాడు. ఆ రూపాన్ని చూచి ఆవిడ ఆనందపడింది, ఇంత రూపం ఉంది కాబట్టి వీడిక్కడికి రాగలడని తెలుసు, అయినా మామూలుగా అంత పూర్వం ఏముందిట హనుమంతుడిని. హనుమంతుడు కూడా అలాగే అన్నాడు, అమ్మా రాముడు వచ్చేదాకా ఎందుకు తల్లి, నా వీపు మీద ఎక్కు, నిన్ను కూర్చోబెట్టుకుని పట్టుకుపోతా రాముడి దగ్గరికి అన్నాడు. ఆవిడేమంది, ఇదే కదా నీ కపిలక్షణము అంది, కపిత్వం హరియో తప కథం వాల్ప శరీరస్త్వం కథం మాం ఓఢుమిచ్చేసి. హనుమా ఇది నీ కోతి బుద్ధి, నీ జాతి బుద్ధి, భయభర్త కొన్ని వచ్చేస్తూ ఉంటాయి జాతి లక్షణాలు, అలా నీకు కూడా వచ్చేసినట్టున్నాయి కదా, లేకపోతే కథం వా అల్ప శరీరహత్వం పిల్లి అంత, మళ్ళీ పిల్లి అనుకోకండి, లేనిపోయిన కూడా చెప్పలేకపోతున్నాను మీకు, పిల్లి ఎంత ఉన్నదో అంత ప్రమాణం మాత్రమే, ఈయన మాత్రం పిల్లి కాస్తమా, అందుకే అక్కడ సుస్పష్టంగా పురుషదంశక మాత్ర మాత్రశ్చ దఘ్నశ్చ ప్రమాణములు అని పరిమాణాన్ని తెలియజేస్తాయి. సంస్కృతంలో మాత్రాన్న దఘ్నము అన్న ఈ రెండింటికి అర్థం ఏంటంటే పిల్లి అంత, అలాగే కంఠదగ్నుడు కంఠ ప్రమాణం వరకు కంఠం వరకు నీటిలో దిగాడు అనడానికి కంఠదగ్న శరీరుడై అనాలి. ఈ దగ్న మాత్ర ఈ రెండు కూడా దేనికి వాడతాం, పరిమాణం అక్కడ వరకే తెలియజేయడానికి అన్నమాట. పిల్లి ఎంత ఉంటుందో అంత రూపంతో ఉన్నాడు, అంత రూపంతో అమ్మవారికి కనబడ్డాడు.
కాకపోతే పిల్లిని ఎందుకు వాడారు? కుక్కనో లేకపోతే ఇంకో చెవల పిల్లోని ఎందుకని లేదంటే పిల్లిలో ఉన్న లక్షణములు కూడా పుడికి పుచ్చుకోవడం కోసం అన్నమాట. ఆ మెత్తదనం వాటిని ఇవ్వడానికి అందుకోసం వాడాడు. ఆ చూపులు అలా ఉండడానికి వీటిని దృష్టిలో పెట్టుకుని ఆ పరిమాణంలోకి దిగాడు అని అర్థం అన్నమాట. నువ్వు చూస్తే అల్ప శరీరహాత్వం, చిన్న శరీరం కలిగిన వాడివి, నన్ను వీపు మీద ఎక్కించుకుంటావా? కథం మాం ఓడుమిచ్చేసి నన్ను మోస్తావా? ఎలా మోయగలవయ్యా? నాకు కాలు పెడితే పచ్చడి పచ్చడి అయిపోతావు, శనగపప్పు చట్నీ అయిపోతావు, పొద్దుటే వేరుశనగ గుళ్ళ చట్నీ చేసినట్టు అయిపోతావు. ఓ తొక్కు తొక్కిది కాలే పట్టదు నీ వీపు మీద, నన్ను మోసుకెడతానంటావు ఏమిటంటే? అప్పుడు హనుమంతుడు మొట్టమొదటిసారిగా ఈ అమ్మవారు నన్ను అవమానించింది, నవం పరిభవం కృతం, కొత్త అవమానం, ఇంతో పూర్వం ఎవరూ చేయలేయని. ఇవిడికి నా శరీరం సంగతి తెలియదు, నా శక్తి తెలియదు అనుకుని వెంటనే కోపం తెచ్చుకుని శరీరాన్ని పెంచాడు. ఆయన రెచ్చగొట్టడానికి ఆవిడంది, మామూలుగా నీ విశ్వరూపం చూపించంటే చూపిస్తాడా? చూపించడుగా, నువ్వు నన్ను ఏం వస్తావనగానే రెచ్చిపోయి చూపించాడు. అసలు ఆవిడకి కావలసింది అది. వెంటనే ఆవిడ ఆనందపడిపోయి, నువ్వెంత శరీరం కలవాడని నాకు తెలుసు, ఎంత శరీరము లేకపోతే, ఎంత మహిమ లేకపోతే, ఎంత ప్రభావం లేకపోతే శతయోజన విస్తీర్ణమైన సముద్రం, బ్రహ్మవరం వల్ల ఒక మాదిరివాడెవడో ఆ సముద్రం దాటి రాలేడు. అసలు అటు రావణుడికి ఆ వరం ఇచ్చాడు, ఈ సముద్రం దాటడం చాలా కష్టం, ఎవడు పడితే వాడు రాలేడు, నీలాగా నా ద్వారా వరాలు పొందినవాడు తప్ప అన్నట్ట. అందుకే ఆ సముద్రం దాటడం అంత గొప్ప. అటువంటి సముద్రం దాటి ఇక్కడికి రాగలుగుతావు, అసలు రాముడు మాత్రం నిన్ను పంపుతాడా? పనికిమాలినవాడిని రాముడు పంపుతాటండి? పంపడం. రామకోటి వాళ్ళు పనికిమాలినవాడు ఉపన్యాసాన్ని పిలుస్తారా? వీళ్ళు ఎలా అయితే పనికిమాలినవాడిని పిలవరో అక్కడ రాముడు కూడా పనికిమాలినవాడు అక్కడికి పంపడం. ఏ మీదనే జాగ్రత్త పడతారులేండి వాడు, అంచేత మొత్తం మీద రామచంద్ర ప్రభువు పంపినప్పుడే నీ మహిమ తెలుసు, ఇప్పుడు ఆ రూపం చూడటానికి ఇలా అన్నాను ఆయన అన్నది. ఆయన సాధు అయ్యాడు మళ్ళీ మామూలుగా. అమ్మా ఇదిగో ఈ లంకా నగరమే మొయ్యగలను అన్నాడు. సరావణుడినితో పాటుగా, రావణునితో పాటుగా ఈ లంకే మోస్తానన్నాడు ఆయన. ఇప్పుడు ఈతనికి అటువంటి రూపం చూపించాడు, అంత కాకపోయినా కొంత. ఎందుకంటే ఆయనే అంటాడు చాలాసార్లు, ఒకప్పుడు చూపించిన రూపం మళ్ళీ చూపించలేను, ఆ కాలం వేరు ఆ విధానం వేరు, మళ్ళీ ఇప్పుడు ఆ సీత ఎదురుగుండా కనబడి ఆ కాలం వస్తే తప్ప నేను అటువంటి రూపం చూపించలేనని హనుమంతుడు అన్నాడు. భగవద్గీత అయిపోయాక కృష్ణుడు కూడా అశ్వమేధయాగం జరగడానికి ముందు ఒకరోజు అర్జునుడు వచ్చి, అప్పుడెప్పుడో యుద్ధంలో గీత చెప్పావు, ఆ గీత అంతా మర్చిపోయా, భగవద్గీత మళ్ళీ చెప్పమంటే చీపో నువ్వెంత మందబుద్ధి అయ్యావని తిక్కనగారు అనువాదంలో చక్క అంటాడు. బుర్రందా లేదా అది మర్చిపోతావా? అప్పుడు ఆ పరిస్థితులు వేరు, ఆ కాలం వేరు, ఇప్పుడు నేను అలా నీకు భగవద్గీత చెప్పలేను కానీ దాని బదులుగా అనుగీత చెబుతాను అన్నాడు. అందుకే భారతంలో మూడు గీతలు ఉన్నాయి, ఒకటి వ్యాధగీత, ధర్మవ్యాధుడు చెప్పినవి, అవి 9 అధ్యాయాలు. తర్వాత కృష్ణుడు చెప్పింది భీష్మ పర్వంలో 18, 9కి రెట్టింపెంత 18, 18 అధ్యాయాల్లో భగవద్గీత. మళ్ళీ అశ్వమేధ పర్వంలో 18కి రెట్టింపు, మళ్ళీ 36 అధ్యాయాల్లో అనుగీత. 3 గీతలు ఉన్నాయి భారతంలో, అనుగీత చెప్పాడు అశ్వమేధ పర్వంలో. అక్కడ అన్నాడు, ఒకనాడు చెప్పినట్టు మళ్ళీ చెప్పలేము, అలా చూపించిన రూపం చూపించలేమని భగవంతుడు అంటే ఇంక మిగతా వాళ్ళ సంగతి చెప్పేదేముందండి? అందుకే పురాణాలు ఎప్పటికప్పుడు రికార్డు చేసుకోవాలంటాను కల కారణం. ఇవాళ చెప్పినప్పుడు ఉన్న ఆవేశం వేరు, ఈ అనుభూతి వేరు, రేపు ఇదే కథ చెబితే మళ్ళీ ఇంకో రకంగా మారిపోతుంది, కొంత యథాతథంగా రాదుగాక రాదు, కథ సారాంశం ఒకటవ్వచ్చు కాక ఆయా సందర్భాలలో వచ్చే అనుభూతులు వేరన్నమాట. అందువల్ల ఏమిటంటే అమ్మవారికి చూపించినంత కాకపోయినా ఇంచుమించు రూపాన్ని చూపించాడు. వాసుదేవ, హరివాసుదేవ. కాబట్టి అటువంటి ఒకనొక దివ్య రూపాన్ని మొత్తం మీద చూపించాడు. ఆ రూపం చూచి పులకించిపోయాడు. ఆహా ఏమి రూపమయ్యా ఇది అని భక్తి శ్రద్ధలతో ప్రార్థించి, స్వామి నీ రూపం చూపించావు, నీవెవరివో తెలిసింది, నాకు ఆనందం కలిగింది, కానీ నాకు ఒక్క కోరిక ఉన్నది, కోరుకో తీరుస్తానన్నాడు. సీతాలక్ష్మణులతో కూడిన రాముడిని చూడాలి, ఇది నా జీవిత లక్ష్యం, రామనామ మహిమని లోకానికి వ్యాపింపచేస్తున్నాను, ఆ రాముడిని చూడకపోతే, నేనే చూడకపోతే ఇంకా ప్రజలకేం చెప్పగలుగుతాను, రాముడిని హృదయంలో చూస్తున్నాను, ప్రత్యక్షంగా చూడాలి. అక్షి అంటే కన్ను, కంటితో ఎదురుగుండా చూడడం ప్రత్యక్షం అన్నమాట, యథాతథంగా చూడాలి అనగానే దానికి నీ శక్తి సరిపోదనాయన, దానికి ఒక కిటుకు ఉంది, ఒక మార్గం చెబుతున్నాను విను, ఈ కాశీక్షేత్రంలో రాముడి దర్శనం నీకు అవ్వదు. కాలినడకన ఎల్లుండి దశమి నాడు బయలుదేరు, అంటే బహుశా ఆయనకి అష్టమి నాడు కనబడ్డాడనమాట. ఆశ్చర్యకరంగా ఇవాళ అష్టమండోయ్,
ఎంత విచిత్రంగా ఉంటుందో. ఇప్పుడు గుర్తొచ్చింది నాకు, దశమి నాడు వెళ్ళమన్నాడు ఆయన ఎల్లుండి. ఇవాళ అష్టమి, ఆశ్చర్యం. హనుమల్ లీలలు ఇలా ఉంటాయి, మనం అనుకుంటే వస్తాయా రావు, వాడి ఏదో ఉంటుంది పరమాత్ముడి యొక్క సంకల్పం. ఈ కథ ఆనాడు అష్టమి నాడు జరిగింది సరిగ్గా. మార్గశిర మాసంలో అష్టమి నాడు తులసీదాసు గారు హనుమంతుడు చూశాట. ఎంత ఆశ్చర్యం, ఎంత విచిత్రం. వాళ్ళు అడిగినప్పుడు, డేట్ ఇచ్చినప్పుడు కానీ ఇవన్నీ ఏమీ ఊహలో లేవు. కేవలం ఇప్పుడు మీకు చెబుతూ ఉంటే నాకు వెలిగింది, అప్పటిదాకా నాకు గుర్తులేదన్నమాట. ఓం నమో భగవతే హనుమతే. మార్గశిర దశమి నాటికి నువ్వు కాలినడకన చిత్రకూట పర్వతానికి వెళ్ళు. చిత్రకూట పర్వతం అంటే కాశీకి కారులో పెడితే ఒక 5 గంటల ప్రయాణం, కాలినడకన కాబట్టి ఆయనకి అంత సమయం పట్టింది. అడ్డదారులు పైగా అరణ్య మార్గాలు కూడా పెడితే ఇంకొంచెం గంట ముందే వెళ్ళచ్చు. అలహాబాదు నుంచి అయితే ఒక 3-3.5 గంటల్లో వెళ్ళిపోవచ్చు. చాలా విశాలమైన దివ్య పర్వతం. మనం ఇంత పూర్వం కూడా చెప్పుకున్నాం, చిత్రకూట పర్వతం చుట్టూతా ఉంటుంది గంగానది అని. అందులో తులసీదాస్ గారికి బాగా తెలుసున్నది అది. ఆయన ఊరికి 40 కిలోమీటర్లేదు అసలు ఊరికి పూర్వం ఉన్నప్పుడు. అందుకని ఆ చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్ళి గంగానదీ తీరంలో పవిత్ర స్నానం చెయ్యి. చిన్న గుడిసె వేసుకో. ఆ గుడిసెలో ప్రవేశించిన తర్వాత నుంచి 40 రోజుల పాటు దీక్షగా రామ జపం చెయ్యి. నీకు రామ అష్టాక్షరీ మంత్రాన్ని మాయాబీజంతో కూడి ఇస్తున్నాను. మాయాబీజం అంటే శ్రీం అన్నమాట. ఓం శ్రీం రామ్ రామాయ నమః అనేది మాయాబీజంతో కూడిన రామ అష్టాక్షరీ మంత్రం. ఇప్పుడు మీరేం తొందరపడి ఉచ్చరించకండి, గురు ఉపదేశం లేకుండా చేయకూడదు. గురువు కాళ్ళు పట్టుకుని మాత్రమే ఉపదేశం పొందే చెయ్యాలి. ఊరికే సందర్భవశాత్తు అప్పుడప్పుడు కొన్ని చెబుతూ ఉంటాం. దాన్ని హనుమంతుడు ఉపదేశించాడు సద్గురువు తులసీదాస్ గారికి. అది కూడా రాత్రి కాబోతున్న సమయంలో. అష్టమంటే అష్టమ్యాంచ నవమ్యాంచ చతుర్దశ్యాం. 3 తిథులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. సకల మంత్రాలకి అధిష్టానం ఎవరంటే వాళ్ళు అమ్మే. అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం చైక చేతసహ. దేవీ సప్తశతిలో మార్కండేయ పురాణంలో దుర్గా సప్తశతి అని ఉందిగా, దాన్నే చండీ సప్తశతి అని కూడా అంటాం. అందులో ఈ శ్లోకం దేవీ భాగవతంలో కూడా ఉంటుంది. అష్టమి, చతుర్దశి, నవమి ఈ 3 తిథులు అమ్మవారికి చాలా ఇష్టం. నవమి రాముడికి ఇష్టమే, రాముడు నవమి నాడు పుట్టడం వల్ల. ఈ 3 తిథుల నాడు మంత్రోపదేశం పొందడం మరింత మంచిదట. ఉత్తప్పటికంటే ఎప్పుడైనా పొందొచ్చు, కానీ ఈ 3 మరి ఎక్కువ పవిత్రం. మాసానాం నియమో నాత్ర దినానాం నియమోపిన సదాసేవ్యం సదాసేవ్యం గురుమంత్రం చ విబుధై. మాసానాం నియమో నాత్ర స్కాంద పురాణంలో చెప్పారు. ఈ నెలలోనే గురూపదేశం పొందాలి అనే నియమం లేదు. దినానాం నియమోపిన ఈరోజే మంత్రాన్ని ఉపదేశం పొంది చెయ్యాలనే నియమం లేదు. ఎంత గొప్పగా చెప్పాడండి వాడు. మాసానాం నియమో నాత్ర దినానాం నియమోపిన సదాసేవ్యం సదాసేవ్యం. ఎప్పుడైనా సరే ఎల్ల వేళల గురువు దగ్గర మంత్రం పొందొచ్చు చెయ్యొచ్చు. కానీ వాటిలో కొన్ని తిథులు ప్రత్యేకత కలిగినవి. అందులో ఈ అష్టమి చతుర్దశి నవమి మంచివి కనుక అందులో యోగులకు రాత్రి మరీ మంచిది. పగల కంటే యోగులకు రాత్రి మంచిది, మామూలు గృహస్థులకి పగలు మంచిది. ఎందువల్ల? భగవద్గీతలో చెప్పాడు, యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. యోగులకి రాత్రిపూట మెలుకుగా ఉండే కాలం అది. అందరూ నిద్రపోతారే. యా నిశా సర్వభూతానం సర్వభూతానం సమస్త ప్రాణులకు ఏది రాత్రో, అంటే అందరూ హాయిగా గుర్రు పెట్టి నిద్రపోయే సమయంలో సంయమి జాగర్తి. సంయమివరులైన వాళ్ళు మహాయోగులు మెలకుగా ఉంటారు, నిద్రపోరు వాళ్ళు. మనందరం చక్కగా హాయిగా వా ఇడ్లీ తిని పులిహార తిని దధ్యోదనం తిని పరుపు మీద పట్టుకుని గుర్రు గుర్రు అంటూ ఉంటే వాళ్ళు మాత్రం చక్కగా పద్మాసనం వేసుకుని సుఖంగా యోగాభ్యాసం చేస్తారు, మంత్ర జపం చేస్తారు. అందుకే తొందరగా సిద్ధి పొందుతారు. అందువల్ల యోగి కదా తులసీదాస్ మరి. నిరంతరం రామస్మరణ చేసిన వాడి కంటే గొప్ప యోగి ఎవరు? ఆయనకు అందుకే రామమంత్రాన్ని గురువుగారు హనుమంతుడిచ్చాడు. ఇక నువ్వు బయలుదేరు, తెల్లవారుజామున బయలుదేరతావో ఇప్పుడు బయలుదేరతావో మొత్తం మీద దశమి నాటికి అక్కడ ఉండాలి నువ్వు. అక్కడికి వెళ్ళి చిన్న ఆశ్రమం వేసుకో. మళ్ళీ పక్క వాళ్ళందరూ ఏసీ ఆశ్రమం కట్టించినా పుచ్చుకోకు. నువ్వు పుచ్చుకోవనుకో అయినా చెబుతున్నాను, ఎందుకైనా మంచిది. ప్రలోభాలకు లొంగకు. ఆ ప్రలోభాలన్నీ సంసారంలో ఉన్నవాళ్ళు వాళ్ళ బాటలో వాళ్ళు పడతారు, కలియుగంలో ఉన్నవాళ్ళు పడతారు. నీకు అనవసరం.
నువ్వు అక్కడికి వెళ్ళి ఈ మంత్రాన్ని 40 రోజుల పాటు ఏకదీక్షగా అనుష్ఠానం చెయ్యి. ఈ 40 రోజుల పాటు ఉపవాసం ఉండు. కేవలం ఫలం తప్ప తినకు, రాలిన పండు తప్ప ఇంకేం తినకు. కోసుకుని కూడా పండు తినద్దన్నాడు. రాలిన పళ్ళు తిను, రాలిన ఆకులు తిను. 41వ రోజు ఉదయం లేచి మందాకినిలో స్నానం చెయ్యి, పవిత్ర స్నానం చెయ్యి. ఆపై సొంతంగా నువ్వే దధ్యోదనం, కట్టు పొంగలి ఇలాంటి పదార్థాలన్నీ సిద్ధం చేసుకుని రాముడి కోసం పళ్ళెల్లో పెట్టుకో, ఆకుల్లో. ఆ 41వ రోజు ఉదయం ఏదో ఒక సమయంలో రాముడు వస్తాడు. ఆయనకి నైవేద్యం పెట్టి హాయిగా నువ్వు కూడా ప్రసాదం తిను, నీ జీవితం సఫలమైపోయినట్టే అనగానే పొంగిపోయి, ఓ నా పాలిటి దైవమా, సద్గురుదేవా, ఇక చాలు, ఈ జీవితానికి ఎంతకంటే ఏమక్కర్లేదు, ఏం భాగ్యం అనుకుని ఇంకా పరవశించిపోయాడు అనమాట. హనుమంతుడు అలా వెళ్ళగానే పొద్దున్నదాకా కూడా ఆగల, ఇంకా ఆగబుద్ధి వేయట్లే, వెంటనే అప్పటికప్పుడు చెక్క 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 నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. రామా రామా అనుకుంటూ భయం లేకుండా అర్ధరాత్రి కటిక చీకట్లో పాములున్నా తేళ్లున్నా పట్టించుకోకుండా కేకారణ్యంలో వెళ్ళిపోయాడు. ప్రహ్లాద చరిత్రలో విష్ణు పురాణంలో ఒక గొప్ప శ్లోకం ఉంది. ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు మంటల్లో వేశాడు, మంటలు కాస్త నీరుగా మారిపోయాయి. అప్పుడు ప్రహ్లాదుణ్ణి, ఎలారా ఈ మంటలు నీళ్ళయ్యాయి, నేను ఎందుకు చంపలేకపోతున్నానంటే, ప్రహ్లాదుడు అంటాడు విష్ణు పురాణంలో, రామ నామ జపతాంకుతో భయం సర్వతాపశమనైక భేషజం పశ్యతాత మమగాత్ర సన్నిధౌ పావకోపి సలిలాయతే ధునా. నాన్న, రామనామం జపించేవాడికి కుతః భయం, భయం ఎక్కడిది అన్నాడు. రామా రామా అని జపించేవాడికి భయం ఏమిటి? సమస్త తాపాలని, అన్ని రకాల వేడులను తొలగించే గొప్ప ఔషధం అది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికములనే ఈ 3 తాపాలు తొలగించే గొప్ప అత్యద్భుతమైన ఔషధం రామనామం. చూడు, ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేసావు, అగ్నిలో వేశావు. పావకహాపి, అగ్ని కూడా అధునా ఇప్పుడు సలిలాయతే నీరైపోయింది. రామా రామా అండంతో అగ్ని నీరయ్యింది. రామనామం ఎంత గొప్పది, రామనామం జపించేవాడికి భయం లేదన్నాడు. అందుకే రామనామాన్ని జపించుకుంటూ హాయిగా నడిచిపోతున్నాడు. మళ్ళీ మనకు అనుమానం, ప్రహ్లాద చరిత్ర కృతయుగంలో జరిగింది, అప్పటికి రాముడు పుట్టలేదు, రామనామం ఎలా చేశాడని. రాముడు పుట్టకపోతే రామనామం లేదని ఎవడు చెప్పాడు? రాముడి కంటే ముందు రామనామం వేదాల్లో ఎప్పుడూ ఉంది, విష్ణు సహస్రనామంలో. అందుకే రామో విరామో అని చెప్పారు. అదేమిటండి అంటే, పరశురాముడి పేరు, అసలు పేరు రాముడే, పరశువు పుచ్చుకోవడం వల్ల రాముడు. ఈ రాముడి కంటే ఎంతముందు కృతయుగంలో పుట్టినవాడు కదా పరశురాముడు, ఆయనకి రామశబ్దం లేదు. కాబట్టి రామనామం వేదముల నుంచి ఉన్నది. ఆ నామాన్ని దశరథరాముడుగా ఆయన మళ్ళీ దశరథుడు తన కొడుకు పెట్టడంతో వచ్చింది. శ్రీ మహావిష్ణు ఎప్పుడూ రామరూపంలో ఆ నామాన్ని పుచ్చుకుని అంగీకరించి తిరుగుతున్నట్ట. కృష్ణుడు పుట్టని క్రితం కూడా కృష్ణ శబ్దం ఉన్నది, గోలోకంలో ఉంటాడు ఆయన. కాబట్టి భగవంతుడికి ఈ నామములు ముందున్నాయి, తర్వాత అవతారాలు ఎత్తాడు. అవతారాల్లో ఈ నామాలు కొన్నింటిని పెట్టుకున్నాడు. గుర్తుపెట్టుకోవాలి మనం, వసుదేవుడికి కొడుకు కానికతం వాసుదేవుడు గాడా, అంతఃపురం కూడా వాసుదేవ అని అన్నారు. ఎల్లయందును తా వసించుట, ఎల్ల తనయందు వసించుట వాసుదేవుడను పదమునకు అర్థమండ్రు అని ఉద్యోగ పర్వంలో తిక్కనగారు చెప్పాడు ఈ నిర్వచనాన్ని. అన్నిటిలో తానుంటాడు, తనలో అన్నీ ఉంటాయి కనుక వాసుదేవుడు అన్నారన్నమాట. అసలు వ్యూహ చతుష్టయంలో వాసుదేవనామం ఒకటి. ప్రజుమ్నుడు, అనిరుద్ధుడు, నారాయణుడు, వాసుదేవుడు, ఈ 4 భగవంతునికి వ్యూహ చతుష్టయము అంటారు. అందులో వాసుదేవుడు అంటే ఏమిటో మార్కండేయ పురాణంలో చెప్పారు. అరయన్ వర్ణము పేరు రూపమును లేక అత్యంత తేజోమయ స్ఫురణ సంపద కలిగి సర్వగతి సంపూర్ణత్వము పొంది వీతరజసత్వతమోగతిత్వ విగతత్వం పొంది యోగీంద్ర భాసుర నిష్ఠాత్మిక ఆదిమూర్తి కడుబుల్చు వాసుదేవాఖ్యయై. విష్ణువుకున్న వ్యూహములు 4 మొదటి వ్యూహం వాసుదేవ. ఈ వాసుదేవ అంటే అరయన్ వర్ణము పేరు రూపమును లేక, దానికి రూపం లేదు, రంగు లేదు, జాతి లేదు, పేరు లేదు, ఏహీ లేదు. అత్యంత తేజోమయ స్ఫురణ సంపద కలిగి మహాకాంతి, ఎటు చూచినా ప్రకాశం తప్పే ఉండదు. వాసుదేవుడు అంటే కేవలం కాంతిస్వరూపుడు, చిత్స్వరూపుడు, ప్రకాశం అన్నమాట. నీవా రసోకవత్తన్వి పీతాభా సత్యణూపమా, ఈ అణువుతో పోల్చదగిన పరమ సూక్ష్మమైన కాంతి వాసుదేవుడు.
సర్వగతి సంపూర్ణత్వము ఉంది, అన్ని చోట్ల వ్యాపిస్తాడట, అక్కడెక్కడ లేదు అంతటా వ్యాపిస్తాడనమాట. అందులో వేత రజసత్తమోగతిత్వ విగతత్వం ఉంది, సత్వగుణం లేదు, రజోగుణం లేదు, తమోగుణం లేదు, నిర్గుణ పరబ్రహ్మం. అటువంటి యోగుల చేత ధ్యానింపబడి ధ్యానం ద్వారా హృదయంలో అనుభూతి ద్వారా మాత్రమే పొందదగినటువంటి దివ్యరూపం కడుపొల్చున్ వాసుదేవాఖ్యయై, అది వాసుదేవ. ఎందుకు చెబుతున్నానంటే వసుదేవుడి కొడుకు కాబట్టి కూడా వాసుదేవుడిని, వసుదేవస్య అపత్యంపమాన్ వాసుదేవ, వసుదేవుడి కొడుకు కాబట్టి వాసుదేవుడు. కానీ ఈ వసుదేవుడికి కొడుకుగా పుట్టడానికి ముందే వాసుదేవ నామం ఆయనకున్నది. అందువల్ల ఇంకెప్పుడు మనం ప్రహ్లాదుడు రామనామం జపించాడంటే భయపడవలసిన అవసరం లేదు, అవతారంతో సంబంధం లేని క్రితమే రామనామం జపించాడని విష్ణు పురాణం ప్రామాణికంగా చెబుతున్నది. ఆ రామనామం అంత పవిత్రం, అది జపించిన వాడు నిర్భయుడై ఎక్కడికైనా వెళ్ళగలడు. గనుక పరమ పూజ్యుడు తులసీదాసు రామ 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 అనుకుంటూ వెళ్ళిపోయాడు, వేగంగా వెళ్ళాడు. చిట్ట చివరికి చిత్రకూట పర్వత ప్రాంగణానికి చేరి మందాకిని జలాలలో పవిత్ర స్నానం చేసి అంతకంటే గొప్పదైన తచ్ఛాయలో ఆ తీరంలో ఆశ్రమం కట్టుకున్నాడు. తులసీ సంయుత దైత్య చిత్పద రజస్తోమంపు కంటిల్ మహోజ్జలమై సర్వ పాపములడం పంజాలి. తులసీ సంయుత, శ్రీ మహావిష్ణువు మెడలో నిరంతరం తులసీ మాలలు ఉంటాయి. ఆ మహానుభావుడి పాదపద్మాలు ఆశ్రయిస్తే జీవితం చరితార్థమవుతుంది. కానీ ఆయన పాదాల ధూళి కంటే ముందు, ధూళి కంటే ముందు పుట్టిందట ఎవరు? గంగ. అందుకే పాద రజస్తోమంబు కంటెన్ అన్నాడు. కంటెన్ అంటే ముందుగా అనర్థం అన్నాడు. అక్కడ నుండి పుట్టింది. మహోజ్వలమై అందరినీ తరింపచేస్తున్న ఒక దివ్య నది, అదే దివిషద్ గంగా ప్రవాహంబు, ఆకాశ గంగ మందాకిని. ఆ మందాకిని తీరంలో ఉండడమే యోగం, అదే నిజమైన తపస్సు. ఆ తీరంలో చిన్ని ఆశ్రమం వేసుకుని ఇక రామనామ జపానికి దీక్ష వహించాడు మండల దీక్ష తులసీదాసు గారు. ఒక్కసారైనా రామనామాన్ని ఉచ్చరించిన, ఇతరుల చేత ఉచ్చరింప చేసిన ఆ వ్యక్తి రక్షణ బాధ్యత అంతా నాది అని హనుమంతుడు ప్రతిజ్ఞ చేశాడు. హనుమంతుడు స్వయంగా ప్రతిజ్ఞ చేశాడు. ఒక్కసారి చాలు, కొన్ని వందల సార్లు కూడా అక్కర్లా, నువ్వు అను ఇతరుల చేత అనిపించు. అందుకే కలియుగంలో పదే పదే రామా రామా అంటారు. కోపం వచ్చినా అయ్యో రామా అంటాడు తప్ప ఇంకో మాట అంటాడు. నువ్వు తప్పు చేసావా అనగానే రామరామ నేనెక్కడ తప్పు చేశాను అని తెలియకుండానే రామనామం మన నోట్లోంచి వచ్చేస్తూ ఉంటుంది. నిరంతరం తెలుసో తెలియకో రామనామాన్ని ఉచ్చరించేవాడు ఎవడు ఉండడు. అటువంటి రామనామాన్ని ప్రచారం చేయడానికి శ్రీరామకోటి అని పేరు పెట్టుకుని ఇందాక వారి వయస్సు పెద్దదైన ఘోర అఘ విరామకోటి, రామకోటి అంటే ఘోర అఘ విరామకోటి, భయంకర పాపములకు విశ్రాంతినిచ్చేది, పాపాలు తొలగింపచేసే గొప్ప సమూహం రామకోటి. ఘోరాఘ విరామకోటి రామకోటి శాంతికి నిమారు రామకోటి రామకోటి నిత్య స్థిర విశ్రాంతకోటి రామకోటికి యశము వర్ధనముగాత. ఇటువంటి రామకోటికి పరమ పూజ్యుడు తులసీదాసు హనుమంతుడి ఆదేశ ప్రకారంగా మందాకినీ తీరంలో ఉన్న చిత్రకూట పర్వతం చేరాడు. అక్కడ చిన్న ఆశ్రమం కట్టుకున్నాడు. మండల దీక్ష మొదలుపెట్టాడు ఆయన. దీక్ష అని ఎందుకన్నారంటే ఒక పని చేయడానికి కంకణ ధారణ చెయ్యాలి. ఈరోజు నుంచి నేను 40 రోజుల పాటు రామనామం చేస్తున్నాను అని సంకల్పం చేసుకుని దీక్షాకంకణం ధరిస్తే జాతా శౌచ మృతా శౌచ భయం నాస్తి మహీతలే అని. ఆ క్షణం నుంచి వాడికి ఎవరైనా వంశంలో పుడితే జాతా శౌచము అంటాం. మనం తెలుసో తెలియకో మన ఇంటి పేరు వాళ్ళు చాలామంది ఉంటారు. ఎక్కడో ఓ చోట ఈ వంశంలో ఈ ఇంటి పేరిటి వాళ్ళకి పిల్లలు పుడుతూనే ఉంటారు, అది జాతా శౌచం. ఎవరైనా వెళ్ళిపోవచ్చు, అది మృతా శౌచం.
ఈ జాతశౌచ మృతశౌచాలు నిత్య జీవితంలో పట్టించుకోవడం లేదు కానీ పట్టించుకొని తీరాలి. కానీ ఈ అనంత విశ్వంలో ఎక్కడుందో మనకు తెలియదు. అందుకే ధర్మ కార్యక్రమాలకి యజ్ఞము, సప్తాహాలు ఇలాంటివి చేసేటప్పుడు దీక్షా కంకణం ఒకటి ధరింపజేస్తారు. ఈ దీక్షా కంకణ ధారణ చేస్తే ఆ క్షణం నుంచి మళ్ళీ విరమించేదాకా ఏమిటి ప్రామాణిక శ్లోకం, జాతశౌచ మృతశౌచ భయం నాస్తి మహీ తెలే. ఆ క్షణం నుంచి ఈ దీక్షా విరమణ చేసేదాకా ఆ వంశంలో ఎవడైనా పుట్టినా ఆ దోషం మనకంటదు, ఎవరైనా వెళ్ళిపోయినా ఆ దోషము మనకంటదు. మళ్ళీ కంకణం విడిచిపెట్టాకే ఇవన్నీ అంటుకుంటాయి. అందుకే దీక్షా కంకణ ధారణ చేయకుండా యజ్ఞం చెయ్యరాదు, భాగవత సప్తాహాదులు చెయ్యరాదు, యాత్రలు కూడా చెయ్యకూడదు. అదొక నియమం. మేము ఎక్కడైనా భాగవత సప్తాహం చేయించామంటే యాత్రలకు వెళ్ళే ముందు ఖచ్చితంగా దీక్షా కంకణ ధారణ అక్కడికి వెళ్ళగానే ముందు చేయించేస్తాం. కారణం అదే. ఇది పరాశరుడు ఇంత సుస్పష్టంగా చెప్పాడు. కలవు పరాశర స్మృతి అని. పరాశర సంహిత ఏమో హనుమత్ కథ అయితే పరాశరుడు ఎలా నడుచుకోవాలి, ఏ పని చెయ్యొచ్చు, ఏమి చెయ్యకూడదనే చెప్పాడు. దానిని పరాశర స్మృతి అంటారు. ఇది కలియుగంలో తప్పక అనుసరించాలన్నమాట. బాగా తెలిసిన పండితుడు కనుక తులసీదాస్ గారు ఈ 40 రోజులు దీక్షతో శ్రీరామనామ జపం చెయ్యడం కోసం దీక్షా కంకణ ధారణ చేసేసాడనమాట. ఇంకా అక్కడి నుంచి రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఒక్క సంధ్యావందన సమయంలో తప్ప తక్కిన వేళల్లో జపం చేస్తూనే ఉన్నాడు. సంధ్యావందన కాలంలో మాత్రం చేసి తీరాలి. ఎన్ని పనులున్నా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని దీక్షలున్నా సంధ్యావందనానికి లోపం రారాదు. అది వస్తే ఇక వెంటనే వాడి జపం వ్యర్థమే అన్నారు. మందేహులు అని కొంతమంది రాక్షసులు ఉంటారు. వాళ్లే ఇప్పుడు మనం ఆంగ్ల భాషలో అల్ట్రావైలెట్ కిరణాలు అంటున్నారే, అల్ట్రావైలెట్ రేస్, అతినీల లోహిత కిరణాలని మహార పర్వాలలో అంటే ఆధ్యాత్మిక భాషలో మందేహులు అంటారు. వీళ్ళెప్పుడు సూర్యుడిని పట్టుకు పీడిస్తూ ఉంటారు. సూర్యకిరణాలలో ఉన్నటువంటి కొన్ని భయంకరమైన మానవులకి హాని కలిగించే కిరణాలను వీళ్ళు సరాసరి మన మీదకి పంపిణీ చేస్తారు. అవి రాకుండా ఉండడానికి భగవంతుడు కొంత వాతావరణం పెట్టాడు, దాన్ని ఓజోన్ పొర అన్నారు. ఈ ఓజోన్ పొరని నాశనం చేసి ఈ కిరణాలు కిందకు వచ్చేలాగా చేసే భయంకర రాక్షసులు మందేహులు. ఈ మందేహుల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే, ప్రకృతిని కాపాడుకోవాలంటే రోజూ సంధ్యావందనం చేయాలి. ఇక్కడెక్కడో నీళ్ళు ఇస్తే అక్కడికి ఎలా పెడతాయంటే అది పెద్ద ప్రశ్న. నువ్వు ఇంట్లో సెల్ ఫోన్ ఇలా కొట్టగానే అక్కడికి వెళ్ళడంలా, ఇక్కడ స్విచ్ వేస్తే అక్కడెక్కడో వెలగడంలా. అంచేత ఈ దివ్యశక్తి మంత్రానికి ఇంతకంటే గొప్ప శక్తి ఉంది. ఈ కిరణములు నువ్వు గుర్తించడంలా, అవేవో ఉన్నాయనుకుంటున్నావు, ఇవి లేవనుకుంటున్నావు తప్ప. ప్రతిదినము ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, సూర్యుడు ఉదయించేటప్పుడు, అస్తమించేటప్పుడు, మధ్యలో సరిగ్గా నడినెత్తికొచ్చినప్పుడు మనం గాయత్రి మంత్రపూర్వకంగా నీరిస్తే ఈ నీరు వెళ్ళి ఈ మందేహులనే రాక్షసుల్ని ఒక్క దెబ్బ కొడుతుంది. వజ్రాయుధం దెబ్బ తగిలినట్టుగా ఈ నీళ్లు వాళ్ళకి తగలగానే వాళ్ళు చటుక్కున పక్కకి తప్పుకుంటారు. తప్పుకుంటే మళ్ళీ ఈ ఓజోన్ అనే పొర యథాతథంగా వస్తుంది. దాంతో సూర్యకిరణాల వల్ల ప్రజలకి రక్షణ తప్ప నష్టం ఉండదు. ఇందుకే ప్రతిదినము 3 పూటల సంధ్యావందనం చెయ్యండి అన్నారు. కానీ కలియుగంలో మన సంగతి తెలుసు గనక కలియుగంలో 3 పూటలు దేవుడు ఎరుగు, 1 పూట కూడా చేయడు. 3 పూట్ల తిండి మాత్రం తింటాడు. 3 పూట్లు అండి, 30 పూట్లు తింటాడు. అరగంటకోసారి పిండి మిల్లైనా ఆగుతుందేమో, ఈ తిండి మిల్లు ఆగదు, ఇది ఇలా ఆడుతూ ఉంటుంది. అందుకని వీళ్ళకి కనీసం ఉదయము సాయంత్రమైనా చెయ్యి, సాయంత్రం సమయానికి చెయ్యలేకపోతే రాత్రి ఇంటికి వచ్చాకైనా చెయ్యి. కాలాతీత అర్ఘ్యం ఇమ్మన్నారు. కాలాతీత ప్రాయశ్చిత్త పూర్వక అర్ఘ్య ప్రదానం కరిష్యే. ఒకవేళ ఆలస్యమైతే ఇంకోసారి ఎక్కువ ఇవ్వాలి, 3 సార్లు ఇచ్చే బదులుగా. అప్పుడు లోకం శ్రేయస్సుగా ఉంటుంది. చెయ్యవలసిన వాళ్ళు చేయడంలా, ఎవడో చేయకపోవడం వల్లే ఇప్పుడు ఈ వేడి. వాడెవడో చెప్పినట్టుగా 2012లో సెల్ ఫోన్లు పోతాయండి, బోడి సెల్ ఫోన్లు ఇవాళ వచ్చాయి. సెల్ ఫోన్ కాదు, నువ్వే హెళ్ళకి వెళ్ళబోతున్నావు. ఇది పట్టించుకోకుండా మళ్ళీ సెల్ ఫోన్లను, ఇంకో టవర్ల గురించి ఆలోచిస్తామేమిటి? మానవ జాతికే ఒక అత్యద్భుత వినాశనాన్ని మనం సంధ్యావందనం చేయకుండా తెచ్చుకుంటున్నాం. అత్యంత పవిత్రమైన సమస్త లోకాలకి ఆరోగ్యమిచ్చే సూర్య నారాయణుణ్ణి చేజేతులారా ఉపాసన చేయక పాడు చేస్తున్నామట. అందువల్ల ఎంత కష్టమున్నా, మంత్రం తెలిసినా తెలియకపోయినా, సూర్య అస్తమయం
సూర్యోదయం ఈ అరుణోదయ వేళల్లో తప్పక నీరు మొమ్మారు ఇవ్వండి. మంత్రం తెలిసిన వాడు గాయత్రి మంత్రపూర్వకంగా ఇవ్వండి, తెలియని వాడు కనీసం సూర్యాయ నమః అనుకునైనా ఇవ్వండి, ఇచ్చి తీరాలి. స్త్రీలు కూడా ఇవ్వాలి, ఆడవాళ్ళు కూడా ఇవ్వాలో లేదో సుందరకాండ చదివితే తెలుస్తుంది. సంధ్యాకాల మనాశ్యామ సంధ్యార్థే వరవర్ణిని. హనుమంతుడు 15వ సర్కకి ప్రారంభానికి ముందు 14వ సర్కలు అంటాడు. అక్కడ ఒక చెరువు ఉంది, దిగుడుబావి. ఈ దిగుడుబావి దగ్గరకి సీతాదేవి కాసేపట్లో వస్తుంది. ఎందుకంటే సమయం తప్పకుండా సంధ్యావందనం చేసి అర్ఘ్యమిచ్చే తల్లి ఆమె. కాబట్టి ఇంకో 2 గంటలకో ఎంతకో సూర్యోదయం కాబోతోంది. సూర్యోదయ సమయానికి ఇక్కడికి వస్తుంది. సంధ్యాకాల మనా అని సుస్పష్టంగా చెప్పాడు. ఎందుకు వస్తుంది పోనీ? సంధ్యార్థే, సంధ్యావందనం చేయడానికి, అర్ఘ్యం ఇవ్వడానికి సీత వస్తుంది అని ప్రత్యక్షంగా రోజు మీరు సుందరకాండంలో అంతో ఎంతో చదువుతూనే ఉన్నారు. 14వ సర్గలో ఉన్నది, తర్వాత 15వ సర్గలో సీతను చూశాడు ఆయన. కాబట్టి ఆడవాళ్ళు కూడా పూర్వం సంధ్యావందనం చేశారు. అవన్నీ మర్చిపోయి మనం కేవలం సంధ్యావందనం అంటే, ఈ మధ్యన ఒకడన్నాడు, సంధ్యా అని మా ఇంట్లో ఒక ఆవిడ ఉందండి, ఆవిడకి దండం పెడితే సంధ్యావందనం అండి అని అడిగాడు పాప. అమాయకంగా అడిగాడో లేకపోతే నేనేమన్నా ఏం చెబుతానని అడిగాడో, మొత్తం మీద ఏది ఏమైతేనే ఆ మాత్రం తెలిసింది వాడికి. ఇంట్లో ఉన్న సంధ్యకైనా దండం పెట్టినా ఆ సంధ్యకి నమస్కారం చేసినట్టేనండి. ఏది ఏమైనా ప్రతి వ్యక్తి జీవితంలో సూర్యుడికి సమయానికి అర్ఘ్యం ఇవ్వాలి. అందుకే పోతన గారు భాగవతంలో ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు. సుందర సాయం సంధ్యా వందన విప్రార్ఘ్యతో వజ్రహతోద్యం మందేహాసుర రక్తస్యందము క్రియ కింపు సొంపెసగే అపర దిశల్. అందమైన సాయం సంధ్యా సమయంలో మహానుభావులైన బ్రాహ్మణులు వచ్చి సంధ్యావందనం చేసి నీరిచ్చారట. ఈ విప్ర అర్ఘ్యతోయ వీళ్ళిచ్చిన ఈ అర్ఘ్యజలం వజ్రంగా మారి మందేహాసురుల్ని పటక్కన కొట్టేసింది. వాళ్ళు అన్ని చోట్ల పడిపోయారు. అప్పుడు వాళ్ళ శరీరాలు పగిలి రక్తం ఆకాశమంతా చిమ్మిందా అన్నట్టుగా సూర్యభగవానుడి కిరణాలు ఎర్రగా పడమర దిక్కును కనపడ్డాయట. పడమర దిక్కు అనకుండా అపర దిశ అన్నాడు. దాన్ని అపరం అని ఎప్పుడు వాడతాం? ఎవరైనా వెళ్ళిపోతే. ఈ రాక్షసులు ఆ దెబ్బకి పగిలిపడ్డారు, వారి శరీరం నుంచి వచ్చిన రక్తపు బిందువులా అన్నట్టుగా అపర దిక్కున ఎర్రని కిరణాలతో సూర్యుడు వెలిగాడు అని చాలా అత్యద్భుతంగా ఆయన ఆలంకారికంగా చెప్పాడు. అందువల్ల ఇవన్నీ తెలిసిన పండితుడు కాబట్టి తులసీదాసు సమయం తప్పకుండా సంధ్యావందనం చేస్తూ అప్పుడు తర్వాత జపం చేసేవాడు అనమాట. సంధ్యావందనం చేయకపోతే ఉపయోగంలా. 2 పనులు చేయకపోతే అసలు జపం నశిస్తుంది. చెంచల ఆత్మకృతము, మనస్సు నిలకడలేని వాడికి నిమిషానికోసారి మనస్సు ఎక్కడికో పోతూనే ఉంటుంది. కొంతమందికి ఉపన్యాసం వింటూనే ఉంటారు, అలా తలకై ఊపింది ఒక ఆవిడ నా ఎదురుగుండా కూర్చుని, నేను అనుకున్నాను నా కథ చాలా బాగుందేమో, తన్మయత్వంతో తల ఊపుతుంది అనుకున్నాను, వచ్చే ముందు ఆవిడ వాయి ఇడ్లీ నేతిలో ముంచుకు తిని వచ్చిందిట, ఆ చిన్మయత్వంతో తల ఊపుతోందని తర్వాత తెలిసింది. ఈ నిద్రాదేవి అప్పుడే వరిస్తుంది, ఏమిటో తెలియదు. అందులో ముఖ్యంగా గోడకి దారబడేవాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనా ఒక్క 5 నిమిషాలు కథ వింటుంది.